Hi friends, good morning. Welcome back to our channel. Main me idrani andre ela nagu unnara nenu aithe baane undanandi ipo time entha ayindi telsa 5:15 ala avutundani anamata attamma vallu ee roju velipothunnaru so anduke telsanu so ippude chutney chesina attam gar idli vettaru anamata so chutney chesese upayogistunnanu gontha ayithe chala noppiga undi malli daggu kosam tablets ayithe teeskovali నిన్న మేము క్యాంప్ నుంచి వచ్చినాం కదా నైట్ ఇంకా పసుపు పాలు కూడా తాగేసి పడుకున్నా బట్ నొప్పి వచ్చేసింది వాటర్ చేంజింగ్ వల్ల ఈరోజు ఎల్కో మా ఆయన దిగబెట్టడానికి వెళ్తాడు అత్తమ్మ వాళ్ళని తీసుకురమ్మని చెప్తాను ఇదల్లా లాగేస్తుంది బాగా సో ఎడిపోయింది సో బాక్స్లో పెట్టాను అనమాట ఇడ్లీ అలానే చట్నీకి ఈ బాక్స్ వీళ్ళు బస్ మీద వెళ్తారు తర్వాత తింటారు ముద్ద చట్నీ పెట్టేస్తున్నా పంచాన్ చట్నీ కన్నా ముద్ద చట్నీ బెస్ట్ ఫుల్ డే వ్లాగ్ షూట్ చేస్తాను వీడియో స్క్రిప్ట్ చేయగానే మీ షేర్ చేయాలి వరకు కంపల్సరీగా చూసేయండి వెళ్ళిపోతావా బాయ్ చేసి గీతగా లేగిసిపోయింది అనమాట బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు వెళ్ళిపోయి తెల్లు నాకు ఏడిపోయింది వెళ్ళిపో నేను ప్రశాంతం కూర్చు అంటున్నా నాకు ఇంకేం పని ఉండదు సర్దిద్ది ఇప్పుడు ఇంకెందుకు ఫాస్ట్ ఫాస్ట్ సర్ది అతను ఏటో అడ్డు వచ్చింది అడ్డు లేదు మా అమ్మమ్మ గారికి బోర్డు కోరికలు ఉన్నాయి అసలు గీతమ్మ మేము ఇప్పుడు వాళ్ళ తాతాలతో సీతారామపురం వెళ్ళిపోతున్నట్టుంది ఎక్కడికి వెళ్తావే వెళ్ళవా నీ బట్టలు వేసుకో వెయిట్ ప్యాంటు డైరు సింక్ దిగబెట్టడానికి మేము కూడా వెళ్తున్నాం అనమాట ఇంకా పాపలు ఎగడం వల్ల అది వచ్చింది మనం వెళ్దాం ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ తాత దిగిపోయారని ఏడుస్తుంది వీళ్ళతో బాగా జట్టు అయిపోయింది ఈసారి మాత్రం అసలు వదలట్లేదు వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎక్కడికి మేమైతే ఏం రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్ మేము వెళ్ళాం కదా మామూలుగా అయితే వచ్చేసినాం అనమాట ఏం రెడీ అవ్వకుండా ఎలా ఉంటే అవతరంతోనే వచ్చేసినాం గీత ఎక్కడికి వెళ్తున్నావమ్మా తాతలతో వెళ్ళిపోతావా సీతారాంపురం ఇంకా ఎక్కించేసినాం అనమాట బస్సు వచ్చేసరికి గీత గాడికి 40 కావాలట 40 అని పెడుతు నువ్వు వెళ్ళిపోతావు సీతారాంపురం వెళ్ళిపోతున్నావు నువ్వు వీడియో తీయొద్దా తీయలే ఇంకా వీళ్ళు అయితే దిగబెట్టేసినాం కదా అదే బస్ ఎక్కించేసినాం మేము వెళ్ళిపోతాము ఇంకా బస్ తీయడానికి ఒక 10 మినిట్స్ అలా పట్టది బట్ పాపకైతే బాగాలేదనమాట అందుకోసమే ఉండట్లేదు లేదంటే ఉందాము బస్ కదిలినంత వరకు సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ వెళ్ళాక ఫోన్ చేయండి బాయ్ చెప్తుంది అనమాట వెళ్ళిపోతావా వస్తారట మళ్ళీ తీసుకెళ్తావు మళ్ళీ టిప్కి తిరుగుతావా మళ్ళీ వచ్చేసి వెంటనే స్నానం చేసేసిన ఫ్రెండ్స్ వేడి నీళ్ళు వేసుకుని సో తర్వాత పూజ చేసేసుకున్నాను అయిపోయింది అలానే ఇప్పుడు వంటగదిలో మా ఆయనకి బాక్స్ కట్టేది ఉంది నాన్నకి ముక్కు తుడుచుకొని రా మన ఇల్లు ఇల్లు వంటగదిలో అయితే ఇంకా పని చేస్తున్నాను అనమాట ఇంకా బాక్స్ కోసం రైస్ పెట్టాను ఇటు పక్క కుడుం పెట్టాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇటు పక్క చాయ్ పెట్టాను చాయ్ అవుతుంది చట్నీ మార్నింగే చేసేసాను కాబట్టి ఉంది అలానే ఇవి ఎగ్స్ అనమాట ఇప్పుడు ఆనియన్స్ గట్ట కోసేసి ఎగ్స్ కర్రీ అనేవి వండుతాను ఎండ చూడండి ఎలా వస్తుందో టైం అయితే 7 అయింది ఇక్కడ గుడ్లు కూడా పెట్టేసాను ఫ్రెండ్స్ ఉడకబెట్టాయి ఇప్పుడైతే మేము చాయ్ తాగుతాం నేను మా ఆయన గీతగాడు ఏటి ఎత్తుకోవాలా ఎత్తుకుంటాం పద పద పద
సో ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్, ఇళ్ళల్లా ఖాళీ అయిపోయింది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేది ఉంది, చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి ఈ క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత. నేనైతే దానికోసం పీసీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ లిక్విడ్ని అయితే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అయితే ఒక 2 కప్స్ ఆఫ్ లిక్విడ్ అయితే నాకు పడుతుంది. ఇది వచ్చేసరికి 5 లీటర్స్ క్యాన్ వస్తుంది. బయటనే దీని ప్రైస్ అయితే 1000 రూపీస్. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానమాట. ఆ లింక్తో మీరు కొనుక్కుంటే మాత్రం 5 లీటర్స్ క్యాన్ 699 రూపీస్కి వచ్చేస్తుంది, చాలా తక్కువకు వస్తుంది. ఇందులో మనకి అడ్వాన్స్డ్ స్టైన్ రిమూవల్ పవర్ ఉండడం వల్ల బట్టలు అనేవి పాడవు ఫ్రెండ్స్, పోగులు గట్ట రావు, సాఫ్ట్ అండ్ ఫ్రెష్ క్లాత్స్ అయితే ఉంటాయి. అలానే మనకి ఇది మంచి ఫ్లోరల్ ఫ్రాగ్రెన్స్ స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఈ లిక్విడ్ వచ్చేసరికి మనం టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్, అలానే బకెట్ వాష్ కూడా మనం ఈ లిక్విడ్ని అయితే యూజ్ చేయొచ్చు. 5 లీటర్స్ క్యాన్ ఎంత తక్కువకు వస్తుందో చూడండి. ఎందుకు వదులుకోవాలి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, కంపల్సరిగా మీరు కూడా పర్చేస్ చేసేసుకొని బట్టల్ని మంచిగా వాష్ చేసేసుకొని చక్కగా ఆరబెట్టుకోండి, ఎప్పుడు మంచి స్మెల్ వస్తాయి. ఇంకా మిషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా నేను ఎండబెట్టేశాను అనమాట అన్ని బట్టలు. చూడండి ఎన్ని వాష్ అయ్యాయో క్యాంప్ వెళ్ళి రావడం వల్ల చాలా బట్టలు అయిపోయాయి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. టైం అయితే 8:15 అయ్యింది ఫ్రెండ్స్, ఇటు పక్క అయితే 10 ఇప్పుడేనే. అలానే ఇటు పక్క గుడ్లు మొక్కలు కొరొండుతున్నాను అనమాట, మధ్యలో చందమామలు తీసేసి. ఇది కూడా లాస్ట్కి వచ్చేసింది, రైస్ అయిపోయిందని చెప్పాను. కుడుము వచ్చేసి పెట్టాను కదా, అవి డిస్సుల్లోకి తీసేసాను. పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్, 8:30 ఈరోజు. చారు మరిగితే కట్టేయడం అంతే. టైం అయితే 9 అయింది ఫ్రెండ్స్, ఇంకా మా ఆయన స్నానానికి వెళ్ళారనమాట. ఇక్కడైతే నేను బాక్స్ కట్టేశాను చూడండి, గుడ్డు మొక్కలు కూర, అలానే చారు, అలానే అన్నం. ఇప్పుడైతే మూతేసేసి ఇంకా వాటర్ వేడి నీళ్ళు మరిగిపెట్టాను అనమాట, గొంతుకు దగ్గర నొప్పి ఉందని చెప్పాను కదా అందుకోసం. సో బాటిల్కి వాటర్ పెట్టేసి ఇంకా మా ఆయన బ్యాగ్ అయితే క్యారేజ్ బాక్స్ అద్దెస్తాను. ఇంకా బాక్స్ రెడీ అయిపోయింది, కట్టేశాను. ఇప్పుడే మా ఆయన అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంకా డ్యూటీకి. ఇక్కడైతే చూడండి బొమ్మలు పెట్టుకొని సెల్లు అట్టేసాను దానికోసం. అక్కడ చూడండి చాక్లెట్లు జాగ్రత్త అన్ని పెట్టుకొని ఇప్పుడు కూర్చొని చూసుకుంటుంది అనమాట. ఇంకా నేను రెస్ట్ తీసుకోండి మీరు, ఎందుకంటే ఫుల్గా రెస్ట్ అనమాట, ఇంకేం పని లేదు. పని అంతా మార్నింగ్ అయిపోవడం వల్ల ఇక పడుకోవచ్చు చక్క. సో ఇది ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం అంతా ఇంకేం షూట్ చేయనని డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఈ బ్లాగ్ నచ్చినట్టయితే మన ధర్ణి గుడ్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.